డ్రాగన్ కంట్రీ చైనా ఇటీవల దూకుడు పెంచుతోంది వరుసగా తన సరిహద్దు దేశాలతో వివాదాలు కొని తెచ్చుకుంటోంది ప్రపంచంలో అమెరికాని ఢీకొట్టే సత్తా తనకే ఉందని మరో దేశానికి లేదని దానిని ప్రూవ్ చేయడానికే చైనా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుందనే వాదన వినిపిస్తోంది అందుకే రాకాశి మహమ్మారి విజృంభణతో చైనా సరిహద్దు దేశాలన్నీ లాక్డౌన్ తో పాటు ఆర్థిక కష్టాలతో మునిగిన దేశాలను టార్గెట్ చేస్తోంది డ్రాగన్ ముందుగా హాంకాంగ్ పై కొత్త చట్టం చేసింది చైనా ఆ దేశంలో భద్రతా చట్టాన్ని తీసుకువచ్చింది ఈ బిల్లు ద్వారా హాంకాంగ్ సెక్యూరిటీ చైనా వశమవుతుంది ఇటు ఆర్థికంగా కూడా కొన్ని పరిమితులు చైనాకి దక్కుతాయి దీంతో హాంకాంగ్ లో అలజడి రేగుతోంది చైనా ఇటీవల టార్గెట్ చేసిన దేశాలలో మొదటిది తైవాన్ ఈ దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో చైనాకి మింగుడు పడని ఆ దేశాన్ని ప్రత్యర్థిగా భావించే సాయం విజయం సాధించారు ఈ మహిళా నేత వరుసగా తైవాన్ అధ్యక్ష పీఠం దక్కించుకోవడం వరుసగా ఇది రెండోసారి తైవాన్ తన దేశపు భూభాగమే అని ఒక దేశం రెండు వ్యవస్థలు ఒప్పందానికి సంతకం చేయాలని తైవాన్ పై గత కొన్నేళ్లుగా ఒత్తిడి తెస్తోంది డ్రాగన్ అయితే తైవాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు తనది స్వతంత్ర దేశం అని కుండబద్దలు కొడుతోంది వీలైతే చైనాపై యుద్ధానికి సై అని వాదిస్తోంది తైవాన్ డ్రాగన్ ఒకవేళ యుద్ధానికి దిగితే మొదట దేశం తైవాన్ అవుతుంది తైవాన్పై చైనాకి పీకల్లోతు ఆగ్రహం ఉంది రాకాశ మహమ్మారి చైనాలోని వుహాన్లో సంభవించినప్పుడే దానిపై ప్రపంచాన్ని అలర్ట్ చేయాలని పలుమార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థని హెచ్చరించింది తైవాన్ అంతేకాదు అమెరికా తైవాన్ వాణిజ్య బంధంలో తైవాన్ ది తిరుగులేని ఆధిపత్యం తాజా పరిణామాల నేపథ్యంలో చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది దీంతో ఆ దేశానికి ఆర్థిక కష్టాలు ప్రారంభం కానున్నాయి అయితే తైవాన్ పై యుద్ధం చేసి ఆ దేశాన్ని తన దేశంలో విలీనం చేసుకోవాలనేది చైనా ఆలోచన ఇక చైనా టార్గెట్ చేసిన మరో దేశం డిబెట్ ఈ దేశం కూడా తనతో ఒక దేశం రెండు వ్యవస్థలు ఒప్పందానికి సంతకం చేయాలని ఒత్తిడి తెస్తోంది ఎన్నో ఏళ్లుగా ఆ ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది అయితే డిబెట్ తో యుద్ధం చేయాల్సిన పని లేదు తైవాన్ పై యుద్ధం చేసి గెలిస్తే డిబెట్ ని ఆక్రమించుకోవడం గంటల్లో పని అందుకే డ్రాగన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది డిబెట్ అని చెబుతున్నాయి రక్షణ వర్గాలు ఇక చైనా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంటుందని భావిస్తున్నారు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ నిపుణులు ఇండియా పైన యుద్దంలో ఆధిపత్యం ప్రదర్శిస్తే ఇటు అమెరికాకి సవాలు విసిరినట్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది డ్రాగన్ చైనాకి సవాలు విసిరే సత్తా ఒక్క ఇండియాకే ఉందని భారత్ కి ప్రోత్సాహం ఇస్తే ఆసియాలోనే కాదు ప్రపంచంలోనూ చైనాకి బ్రేక్ వేసే దేశంగా ఇండియా అవతరిస్తుందని లెక్కలు కడుతోంది అమెరికా అందుకే ఇండియాపై వార్ ప్రకటిస్తే అమెరికాపై యుద్ధం చేసినట్లే అని ఓ అంచనాకి వచ్చిందట డ్రాగన్ ఇండియా శక్తి సామర్థ్యాలు చైనా మిలిటరీతో దగ్గరలో ఉంటాయి వీటికి అమెరికా తోడైతే ఈ కూటమిని నిలువరించడం కష్టం ఇదే చైనాని టెన్షన్ పెడుతోంది ఇండియాపై పాక్ ని రెచ్చగొట్టినా ఆ దేశాన్ని నిలువరించడం ఇండియాకి వారం రోజుల పని కార్గిల్ వారి సమయంలోనే ఇది ప్రూవ్ అయింది ఆ తర్వాత ఇండియా మిలిటరీ శక్తి సామర్థ్యాలు ఆయుధ సంపత్తి పెరగగా పాకిస్తాన్ నష్టపోయింది పేదరికంతో విలువలాడుతున్న పాకిస్తాన్ ఇండియాని సవాల్ చేసే సత్తా ఎప్పుడో కోల్పోయింది ఇక చైనా లిస్టులో ఉన్న మరో దేశం వియత్నాం ఫిలిప్పీన్స్ ఈ రెండు దేశాలని సైతం తన దేశంలోని భూభాగాలుగానే పరిగణిస్తోంది డ్రాగన్ కంట్రీ వీటిపైన యుద్ధం చేసి ఆక్రమించుకోవాలని తలపోస్తోంది ఏ ఒక్క దేశంపై వారు ప్రకటించినా చైనా తగులు మారిగా ముద్ర దక్కించుకోవడం ఖాయం ఇదే చైనాని కలవర పెడుతోంది మరి దీనికి డ్రాగన్ ఏం చేస్తుందో చూడాలి ఏది ఏమైనా చైనా మొదట ఏ దేశంపై వారు ప్రకటిస్తుందో అనేది బిగ్ పజిల్ గా మారింది అసలు యుద్ధం మాటెత్తకుండా సైలెంట్ గా ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న నమస్కారం అండి నేను రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ